ప్రపంచవ్యాప్తంగా మానవ సంబంధాలు ఏర్పడుతున్న నేపథ్యంలో సంపన్న కుటుంబాలు వివిధ దేశాల్లో ఆంగ్ల భాష నేర్చుకుని లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అనేక రకాలుగా స్థిరపడుతున్న ఈ దశలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ 75% శ్రమజీవులుగా జీవిస్తున్న నిరుపేద కుటుంబాల బిడ్డలకు ఆంగ్ల బోధన బోధించాలనే నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన విషయమని, మన రాష్ట్రాన్ని పరిపాలించిన ఏ ఒక్క ముఖ్యమంత్రులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. తెలియజేస్తుంటే ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ శక్తి ఆయన ఈ విధమైనటువంటి అభివృద్ధి నిర్ణయాలు ఇంకా అనేకం తీసుకోవాల్సి ఉందని, ఆంగ్ల భాష అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని ముందుకు తీసుకురావటం ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సినటువంటి అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ సమితి గుర్తించింది. కాబట్టి ఈరోజు పత్రికలకి, మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలియజేస్తూ మా సామాన్య న్యాయ సమితి అండగా కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేర్కొన్నారు కోడింగ్, కంప్యూటర్ కోడింగ్ భాష అని తెలియజేశారు. అలాగనే ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే అంతర్జాతీయంగా అన్ని కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మరి అగ్ర కులాల్లో పేదలు కూడా మరి ఉన్నతమైన చదువులు చదువుకొని లాయర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా సమాజానికి మేలు చేస్తారని ఈ యొక్క నిర్ణయం ద్వారా మరి కొంతమంది సంపన్నులు, రాజకీయవేత్తలు మరి దురుద్దేశంతో, ఎందుకనంటే వాళ్ళకి స్కూళ్ళు ఉన్నాయి, మరి కాలేజీలు ఉన్నాయి, అవి మూత పడతాయని భయంతో ఈరోజు ఈ నిర్ణయాన్ని, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి ప్రజా సంఘాలు ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉండి అండదండలు అందిస్తామని మేము తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రజలకి అండగా ఉండి, ఆయన ప్రజల్ని ఒక విద్యావంతులు చేసి వాళ్ళని ఒక డాక్టర్లుగా, ఒక ఇంజనీర్లుగా వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఆయన ఆశయమని మేము ఆయన ఎంతో కొనియాడుతున్నాము. ఆయన చేసిన ఎంతో గొప్ప విషయం ప్రజల కోసం, నిరుపేదల కోసం కూడా ఈయన శ్రమ పడుతున్నాడు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారు. కాబట్టి ఆయన్ని మనం కొనియాడటంలో చాలా ముందుండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సమాజ న్యాయ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుల వారు వేముల కొండల గారికి, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాల గారికి, అలాగే మరి తోటి కళాకారు, తోటి మహిళ అంకయ్య గారు శారమ్మ గారికి, ఇలా ప్రవీణ్ గారికి, ఇలా డప్పు కళాకారుల జిల్లా ప్రెసిడెంట్ దానం గారికి, మరి గ్రామ ప్రెసిడెంట్ నాయకు మరిదాస్ గారికి నాకు ధన్యవాదాలు. డప్పు కళాకారుల ముందు మా వ్యవస్థాపక అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు జిట్టిపాల వెంకటేశ్వర గారు ఆదేశాల మేరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ఉన్నతమైన సంభాషణకు మనందరం ఆ నిర్ణయానికి గౌరవపడుతున్నాము. మరి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల భాష అంటే అన్ని స్కూళ్ళల్లో అటువంటి మహా గర్వపడాల్సిన విషయం ఇది. చాలా గొప్పగా దీన్ని గౌరవిస్తూ నేను ముగిస్తున్నాను.